ప్రభుజీ, ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఆధ్యాత్మికత వైపు చాలామంది వెళ్ళలేక దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాగే ఉంటే గనక ముందు ముందు ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయంటారు? ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతం అమ్మా, మనకి తెలియాలి మనం ఎందుకు పుట్టాం, ఎక్కడికి వెళ్తాం, అసలు ఎందుకు చనిపోతాం. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి పని నాటకము. అంతేగా, దీన్నే కన్నడలో పురందర్దాస్ చెప్తాడు. ఏంటి, బరువాగ బిత్తలే ఓగువాగ బిత్తలే మధ్యన కత్తల కత్తలే. ఇది కన్నడం. దీని అర్థం ఏంటంటే, వి కమ్ నెకెడ్ అండ్ గోయింగ్ నెకెడ్, మీన్ వైల్ ఓన్లీ డ్రామా. కాబట్టి మనకి తెలియాలి మన సమయం దేనికి ఎంత వాడాలి అది మనకు తెలియాలి. ఇప్పుడు ఎవరో అడిగారు మార్నింగ్ కుదురుతుందా అని, అసలు జరగని పని. ఎందుకని, నేను మౌనంలో ఉంటా. నేనే అడిగా, మీరే కదా అడిగారు. మార్నింగ్ టైం నేను మాట్లాడలేను, నేను మౌనంలో ఉంటా. పూజ ఉంటుంది, జపం ఉంటుంది, హోమం ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చేసారు, టెన్షన్ అయినా గబగబా తెర తీసి హారతి ఇచ్చి గబగబా వచ్చాను. ఇట్స్ ఎ మ్యాండేటరీ. నేను పూజ చేయబడితే ఎవడ అడగడు, దేవుడు కూడా అడగడు. కానీ మనకు ఉండాలి. ఇది ఎందుకు ఉండాలి అంటే, ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరం వదిలేస్తాం కాబట్టి. వదిలేక ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు కాబట్టి, అది తెలుసుకోవడానికి ఈ శరీరం కాబట్టి. ఈ జ్ఞానం మనకు ఎలా వస్తుంది, వింటే వస్తుంది, చదివితే వస్తుంది. మనం వినడం లేదు, చదవట్లేదు. కాబట్టి ఉరుకులు పరుకులు అనుకోకుండా కనీస మాత్రంగా పొద్దున్న నిద్ర లేచాక స్నానం అయ్యాక ఓ సూర్యుడికి నమస్కారం చేయండి. ఖర్చు ఏం లేదు. మీ ఇంట్లో పటానికి నమస్కారం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, మంత్రం జపం చేయండి. ఖర్చు ఏం లేదు. రాత్రి పడుకునే ముందు ఒక బుక్ చదువు పడుకుంటాం కదా మనం, ఏం బుక్, ఫేస్బుక్. అది కాకుండా ఏ భగవద్గీత బుక్ చదివి పడుకోండి. మరి పొద్దున్న మేము ఇంతలావు పురాణం కొంత చదివి వాళ్ళతో చదివించి వాళ్ళకు శ్లోకం చెప్పి మళ్ళీ పురాణాలు కాకుండా భాగవతంలోంచి ఉపనిషత్తుల్లోంచి ఒక పేజీ చదివి మిగిలిన పుస్తకాలు 10-15 కొంచెం కొంచెం పేరాలు చదివే మేము. ఎందుకు, చదవాలి, చదివితే తెలుస్తుంది. మద్వయం భరత్రయం వచతుష్టయం, మద్వయం అనాపలింగ కోస్కాని పురాణాది చ ప్రదక్ ప్రదక్. అంటే ఏమిటండి, అంటే మా పేరుతో మద్వయం భద్వయం భద్వయం బ అనే పేరుతో రెండు పురాణాలు, భాగవత పురాణం బ ఉత్తబ తర్వాత భరత్రయం, దాంతో మూడు పురాణాలు, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం, వచతుష్టయం వా అంటే విష్ణు పురాణం, వామన పురాణం, ఇలా నాలుగులో రెండు చెప్పాను, ఇంకా వస్తాయి, గుర్తొస్తాయి. అలాగే అనాపలింగ కోస్కాని పురాణాన్ని చ ప్రదక్ ప్రదక్, కూర్మ పురాణం, లిం లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, అగ్ని పురాణం, ఇలా 18 పురాణాలు. ఇందులో కొంతైనా మనం తెలుసుకోవాలి. అవి ఉన్నట్టే తెలీదు, ఏదో అపరిచితుడు సినిమా తీశాడు కాబట్టి కొంతైనా గరుడ పురాణం ఉందని తెలుసు. వీటిలో ఎన్నో నియమాలు చెప్పారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎలా ఉండకూడదో చెప్పారు. కాబట్టి మన వాళ్ళు చదవడం మానేశారు. వాళ్ళు ఏమో అక్కర్లేదు అని చదువుతున్నారు రోజు. మాదొకటే నమ్మాలే, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని. మొన్న అతను ఎవరో జాన్ బాబు అని తెనాల్లో ఉంటాడు పాస్టర్, అతను ఓపెన్గా చెప్తున్నాడు, గాంధీ తాత, మీ తాత, మా తాత ఎవరైనా సరే మా రోత బుల్బుల్ బుక్లో ఉన్నట్టు ఫాలో అవ్వాల్సిందే, మా ఎండిపోయిన సేవాన్ని నమ్ముకోవాల్సిందే, నమ్మకపోతే నరకమే. దేవుడు అంత ఎదవా, మీరు మ్యారీడ్ కదా, పిల్లలు, మీ పిల్లలు ఏమని పిలుస్తారమ్మా? ఇప్పుడు వాడికి ఎవరో అమ్మ కాదురా, మోడర్న్ మమ్మీ అని పిలవమన్నారు అనుకోండి, పిలిచారు అనుకోండి, చంపేయంగా మామ్ అనొచ్చు అంటుంటారు కదా పిల్లలు ఇప్పుడు, అలా చంపేయం కదా. గాడ్ అనేవాడు అమ్మకంటే గొప్పడు కదా. అమ్మవు నీవే
అఖిల జగాలకు కదా రామదాస్ గారు చెప్తారు తల్లి వీనీవేమా తండ్రి వీనీవేమా దాత ఊనీవేమా భ్రాత రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో భగవంతుడు అంటే తల్లి తండ్రి గురువు దైవం గురువు దైవం నా సకుడవు నా గురుడవు నీవే నిజమొక్క కృష్ణ అంటారు అటువంటి దైవం ఒక పేరుతో కాక ఇంకో పేరుతో పిలిచి చంపెతరా ఇప్పుడు కొందరు ఇళ్లల్లో అంటే వాళ్ళకి అది కొవ్వని అనగానే లవ్ ఎక్కువైపోయి వాళ్ళ అమ్మను కూడా వాళ్ళ పేరుతో పిలుస్తుంటారు అవునా భర్త భార్యని పేరు పెట్టి పిలవచ్చు వీడు పేరు పెట్టి పిలుస్తుంటాడు కొడుకు సరదాగా అనుకుందాం చంపిస్తుందేంటి అమ్మా లేదు కానీ ఎడారి మతాల్లో గాడ్ ఆడు మ్యాడ్ వాళ్ళేమో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ డూయింగ్ ఫ్రాడ్ అందుకే నేను అనేది రైట్ ద రాడ్ ఎందుకంటే గాడ్ అనేవాడు ఎన్ని అక్షరాలతో అయినా పిలవచ్చు రామాని రెండు అక్షరాలు కావచ్చు శివ అనే రెండు అక్షరాలు కావచ్చు గోవింద మాధవ అనే మూడు అక్షరాలు కావచ్చు నారాయణ దామోదర అనే నాలుగు అక్షరాలు కావచ్చు ఓం నమ శివాయ అనే ఐదు అక్షరాలు కావచ్చు ఓం నమో నారాయణాయ అనేటువంటి ఎనిమిది అక్షరాలు కావచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పన్నెండు అక్షరాలు కావచ్చు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ముప్పై రెండు అక్షరాలు కావచ్చు ఇన్ని అక్షరాలు కాదు ఓం అని ఒక అక్షరం కావచ్చు యు కెన్ అటైన్ శుద్ధి అనే సిద్ధి కానీ ఈ పాషాణ మతాలు ఏం చెప్తాయంటే దరిద్ర మతాలు ఈ పిశాచి మతాలు దేవుడు ఉన్నాడు కానీ వాడికి మేము బొడిగోసి పేరు పెట్టాం ఆ పేరుతోనే పిలవాలి అంత లిమిటెడా గాడ్ అంత లిమిటెడా మీ పేరు నాకు తెలీదమ్మా మీ పేరు నాకు తెలీదు మర్చిపోయాను గుర్తులేదు ఏమన్నా మొన్న ఒక యాంకర్ వచ్చింది ఒక ఆవిడ ఐడ్రీమ్స్ నుంచి అనొచ్చుగా అంటే అంటే చంపెత్తారేంటి సో కాబట్టి ఒక సాధారణమైన మనమే అంత బ్రాడ్గా ఉంటే గాడ్ ఎంత బ్రాడ్గా ఉండాలమ్మా కాబట్టి ఈ ఎడారి మతాలు ప్రపంచానికే ప్రమాదం అన్ని మతాలు సమానం అనేవాడు దేశానికి ప్రమాదం కాబట్టి ఈ ప్రమాదాల నుంచి దేశము ప్రపంచము రక్షింపబడునుగాక ఎవరైనా నేను చెప్పిన తప్పని నిరూపించగలిగితే వాళ్ళ పేరు వాళ్ళ నెంబరు పెట్టండి నెంబర్ పెట్టే దమ్ము ఉన్నది కాబట్టి నెంబర్ నేను ఇస్తాను